Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, andaru bagunnara andi. Ivala nenu meeku biscuit lela cheyalo cheptanu. Not only in microwave but in stove lo kuda ela cheyalo cheptanu. So nenu meeku anni pakka measurements cheptanu. So nenu ela chubistunano alage meeru chesthe chaala tasty ఇంకా మంచి బిస్కెట్లు మీకు వస్తాయి. సో ఫ్రెండ్స్, ముందుగా ఒక పెద్ద బౌల్లో మనం హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి, అంటే 250 గ్రామ్స్. ఇంకా అదే స్పూన్తో అదే బౌల్తో మనం బటర్ వేసుకోవాలి హాఫ్ కప్పే. సో దీన్ని మనం ఎంత బాగా కలపాలంటే స్పూన్తో అంత బాగా కలపాలి, అప్పుడు మన బిస్కెట్లు కూడా అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బటర్ని మనం బాగా మెల్ట్ చేయకూడదు, అలా అని అసలు మెల్ట్ చేయకుండా వేయకూడదు. అంటే మనం మీడియం లెవెల్లో బటర్ని వేయాలి, సో దట్ మనకి ఆ టేస్ట్ స్మెల్ మనకి తగులుతూ ఉంటుంది. ఓకే, సో నేను చూపిస్తున్న విధంగా చాలా క్రీమీగా మీరు ఇక్కడ చేయాలి. చూడండి, ఒక క్రీమ్ని కలుపుతున్నట్టు ఉంది ఇక్కడ మీరు చూస్తూ ఉంటే స్పూన్తో. దీని కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా రావాలి మనకి. చూడండి, దీని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు షుగర్ ఇంకా బటర్ బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఏ కప్లో అయితే మనం ఇందాకల షుగర్ ఇంకా బటర్ తీసుకున్నామో అదే కప్లో మనం గోధుమ పిండి అంటే వీట్ పౌడర్ని వేయాలి. చూడండి, నేను ఇలాగే అదే బౌల్తో వేసాను. ఇప్పుడు మనం అదే బౌల్తో బేసిన్ పౌడర్ అంటే శనగపిండిని వేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను చెప్తున్న మెజర్మెంట్స్లో మీరు వేస్తే మీకు చాలా చాలా మంచి బిస్కెట్స్ వస్తాయి. మీ పిల్లలు అసలు రోజుకి 3-4 తినేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 1 స్పూన్ సుజి ఆర్ బొంబాయిరవ్వ వేసుకోవాలి. ఈ బొంబాయిరవ్వ మనం ఎందుకు వేసుకోవాలంటే ఇది మనకు కొంచెం క్రిస్పీనెస్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు 1/4 స్పూన్తో బేకింగ్ పౌడర్, విచ్ ఇస్ ఆప్షనల్, ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్, ఇది మాత్రం మీరు కంపల్సరీగా వేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఇంతలోపు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేయకపోతే మీరు కిందకి వెళ్ళి మా కళాస్ఫూర్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా డిస్క్రిప్షన్లో మా అన్న కళాస్ఫూర్తి ఛానల్కి సంబంధించిన కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. ఇంకా సజెస్టెడ్లు కూడా మేము కొన్ని వీడియోస్ పెడుతున్నాము. సో ఫ్రెండ్స్, మనం ఇలాగా నేను ఎలా చూపిస్తున్నానో అలాగే మీరు కలపాలి. ఇప్పుడు బాగా గట్టిగా కలపాలి చూడండి. అంటే ఇది ఒక రోటీ పిండి కలుపుతామే డౌలా అయిపోవాలి, అలా కలపాలి మనం. చూడండి ఇది ఎలా కలిపానో నేను ఫ్రెండ్స్. మీరు దీన్ని మరీ అంత గట్టిగా కలిపేయకూడదు, మరీ అంత మెత్తగా కలపకూడదు, మీడియంలో కలపాలి. దీనికి ఒక లిడ్ పెట్టేసి దాన్ని చక్కగా 5 మినిట్స్ నా పక్కన పెట్టేసి మళ్ళీ తీసి మూత తీయండి. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఒక నిమ్మకాయ అంత షేప్లోకి రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని 2 చేతుల మధ్యలో ఇలా నొక్కాలి. మినిమం 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి ఆ మధ్యలో ఆ బిస్కెట్ సైజు. చూడండి, నేను ఎలా చూపిస్తున్నా అలాగే చేయండి బిస్కెట్ సైజులో, లేకపోతే అది సరిగ్గా రాదు బిస్కెట్. చూడండి ఎంత బాగుందో మన బిస్కెట్. ఓకే, ఇప్పుడు మనం ఒక మైక్రోవేవ్ ప్లేట్ తీసుకుందాం. మన మైక్రోవేవ్ ప్లేట్లోకి దీనికి ఒక ఘీ రాసేయాలి. బాగా ఘీ రాసిన తర్వాత మనం ఒక్కొక్క బిస్కెట్ని ఇలా పెట్టుకుందాం. ఒక్కొక్క బిస్కెట్కి మినిమం 2 ఫింగర్స్ గ్యాప్ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా పెట్టుకుంటున్నాను, 2 ఫింగర్స్ గ్యాప్ ఉంది అన్నిటికీ ఫ్రెండ్స్. 2 ఫింగర్స్ గ్యాప్ ఎందుకంటున్నానంటే అది బేక్ అయ్యేటప్పుడు అవి అటు సైజ్ పెరుగుతాయి కదా, అవి ఒకరినొకరు కలిసిపోకుండా అలాగా 2 ఫింగర్స్ గ్యాప్ పెడితే ఒక పెద్దవైన అవి దూరంగా ఉంటాయి కాబట్టి అవి కలవవు. చూడండి నేను ఇలాగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మన ఇప్పుడు ప్లేట్ బిస్కెట్ ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి ఇష్టం వచ్చిన షేప్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. నేను దీనికి గుడ్డి షేప్ ఇచ్చాను. సో ఇప్పుడు మనం మైక్రోవేవ్ని ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. మనం 180 డిగ్రీస్లో 5 మినిట్స్ దీన్ని ప్రీహీట్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్కి సంబంధించిన స్వీట్ వీడియోస్ అన్నీ నేను పైన సజెషన్లో మీకు ఇస్తున్నాను. మీరు కనుక చూడకపోతే పైన సజెషన్లో క్లిక్ చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా మైక్రోవేవ్ని ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బిస్కెట్స్ని ఇలా మైక్రోవేవ్ లోపల పెట్టేద్దాము ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దీన్ని తలుపు వేసేయాలి. తలుపు వేసేసి అదే సేమ్ 180 డిగ్రీస్లో పెట్టుకొని మనం 30 మినిట్స్ పెట్టుకున్నాను. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను 30 మినిట్స్ పెట్టుకున్నాను ముందు, కానీ ఫ్రెండ్స్ మీకు చెప్తాను ఇది 15 మినిట్స్లోనే అయిపోయింది. ఇదే నిజం,
30 మినిట్స్ పెట్టుకుంటే అది 15 మినిట్స్ లో అయిపోయింది. చూడండి 15 మినిట్స్ కే నేను స్టాప్ బటన్ క్యాన్సిల్ నొక్కేసాను. 15 ఎందుకంటే నాకు ఆ వాసన ఎంత బాగుస్తుందంటే బటర్ది. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, నిజంగానే గుడ్ డే బిస్కెట్స్ లో ఉన్నాయి. జస్ట్ దీనికి బ్యాకెట్ లేదు అంతే. మన కలర్ స్ఫూర్తి ట్యాగ్ పెట్టేసి దీనికి చూడండి కరెక్ట్ గా దీన్ని తిన్నా ఇందాక ఎంత డెలీషియస్ గా ఉన్నాయో ఇవి. ఓకే సో ఇప్పుడు మనం స్టవ్ లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ ఇందాక లాగే నిమ్మకాయ సైజ్ లో పెట్టి 1 ఇంచ్ సైజ్ లో ఉండాలి మన బిస్కెట్ ఇది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన ఫింగర్ తో ఇలాగా బిస్కెట్ మధ్యలో ప్రెస్ చేయాలి. ఎందుకంటే మనం ఇందులో గార్నిష్ చేసుకోవచ్చు, పిస్తాస్ గార్నిష్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పిస్తాస్ గార్నిష్ చేసుకుంటే. సో ఇలాగే పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇదిగోండి, ఇవి కొన్ని పిస్తాలు నేను తీసుకున్నాను ఇలాగా కట్ చేసి. అన్నిటికీ నేను ఇప్పుడు ఇలాగా మధ్యలో ఈ ప్రెస్ చేసిన ప్లేస్లో మనం కరెక్ట్గా వేస్తే అది చాలా బాగా అయ్యిద్ది. ఫ్రెండ్స్ ఒక క్లిప్ మిస్ అయింది. అది ఒక బౌల్ని నేను తీసేసి దానికి ఘీ రాశాను బాగా, వాటి మీదే ఈ బిస్కెట్స్ని పెట్టాను. ఆ క్లిప్ నా దగ్గర లేదు, మిస్ అయింది. సో ఇదిగోండి నేను ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని దాని మీద ఒక స్టాండ్లా పెట్టుకోవాలి. దాన్ని కొంచెం ప్రీ హీట్ అలాగ మైక్రోవేవ్లో, అలాగే దీనికి కూడా ఒక లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా దాన్ని వదిలేయాలి. ఇప్పుడు మళ్ళీ ఆ లిడ్ని తీసి మన బిస్కెట్స్ని అందులో పెట్టి దాని మీద సింపుల్గా ఈ లిడ్ని అలా పెట్టేయడమే. ఇది లో ఫ్లేమ్లో మీరు 30 మినిట్స్ ఇలా ఉంచండి ఫ్రెండ్స్, ఇంకా అంతే సంగతి. ఎంత బాగుంటుందంటే బిస్కెట్ చూడండి మీరే. మన బిస్కెట్ చూస్తేనే చాలా బాగున్నాయి. ఇంకా స్మెల్ కూడా అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది స్మెల్ అయితే. ఇదిగోండి మన బిస్కెట్స్ ఎంత బాగా కుక్ అయినాయో చూడండి ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా మీరు పక్కా మెజర్మెంట్స్ కనుక బిస్కెట్స్ చేస్తే మీకు చాలా మంచి బిస్కెట్స్ వస్తాయి. ఇంకా మీరు మైక్రోవేవ్ అవనివ్వండి, స్టవ్ అవనివ్వండి, చాలా చాలా మంచి బిస్కెట్స్ వస్తాయి. సో అంతే ఫ్రెండ్స్ మన ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన కళాస్ఫూర్తి ఛానల్ని. ఇంకా బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.